యాక్చువల్లీ ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసేటప్పుడు, షూట్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు విడివిడిగా స్క్రిప్ట్ నరేట్ చేసి ఉంటారు కదా, మీకు ఎవరెవరు తెలియదు, మేఘన ఎవరు చేస్తున్నారో తెలియదు, పృథ్వీ ఎవరు చేస్తున్నారో తెలియదు. సో నరేట్ చేసినప్పుడు షూట్లో సెట్లోకి వచ్చిన తర్వాత ఓకే షీఈస్ డూయింగ్ మేఘన, హీఈస్ డూయింగ్ పృథ్వీ అని అన్నప్పుడు ఫస్ట్ వాట్ యూ ఫెల్ట్? తనైతే ఈ అబ్బాయితో నేను చేయనని చెప్పింది, మరి అబ్బాయి గడ్డం ఎక్కువంది నేను చాలా బియర్డ్ ఉండేది, నువ్వే చెప్పావు కదా చాలా బియర్డ్ ఉండేది. మళ్ళీ షేవ్ చేసుకుని అమ్మాయి కోసం అలా ఇప్పుడు లుక్ తనతో ఓకే చెప్పించుకోవడానికి షేవ్ చేసుకుని వచ్చిన తర్వాత నేను ఈ అమ్మాయిని చూడగానే చేస్తున్నాను అడిగా మా డైరెక్టర్, లేదు బ్రో టెరిఫిక్ యాక్ట్రెస్ అసలు మైండ్ బ్లాస్టింగ్. నేను వచ్చిన తర్వాత మై ఐ సెడ్ ఏంటి విల్ షీ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ అని మా డైరెక్టర్ని అడిగితే, లేదు బ్రో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు యాక్చువల్లీ ఈ అమ్మాయి ఫైన్ అంటే అనుకున్న తర్వాత 1.5-2 months అప్పుడు నేను అయ్యాను. దే వర్ లుకింగ్ ఫర్ పృథ్వీ, ఆ క్యారెక్టర్ కోసం చాలా మంది చూసారు. ఓ 2-3 months వెతికారా? సో నాకు ఇన్ని రోజులు ఐ డెంట్ నో ఈ పృథ్వీని ఎత్తికే గ్యాప్ లో వేరే మేఘన కోసం కూడా ఎత్తుకుతున్నారని ఐ డెంట్ నో. నేను కన్ఫర్మ్ 30 ఆప్షన్ ఫర్ దెమ్. యా నాకు వేరే రెండు ఫోన్లు వచ్చాయి, అరే ఈ అమ్మాయి బాగుంది కదా, చాలా బాగుంది, ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అని. అంటే వేరే అమ్మాయినా? తర్వాత చెప్తా. బట్ ఫైనల్లీ ఇది వేరే లేక దొరక్క తప్పక తప్పక, కానీ షీస్ మై లక్కీ చామ్ అని చెప్పాలి. ఇంతమంది చేశాను ఈ అమ్మాయి రాగానే. పృథ్వీ డు యూ హియర్ దట్? డు యూ హియర్ దట్? అండ్ పృథ్వీ యూ హియర్ దట్? యు ఆర్ ఆల్సో మై లక్కీ చామ్. ఓకే మొత్తానికి నన్ను హీరోయిన్ గా పెట్టి, నన్ను హీరోగా పెట్టి నువ్వు డైరెక్టర్ ఇంకొక సినిమా చేయి. కమ్ ఆన్ సిరీస్ మొత్తంలో ఎపిసోడ్స్ మొత్తంలో వాట్ ఈస్ ద ఆక్వర్డ్ మూమెంట్ యు బోత్ హాడ్ వర్కింగ్ విత్ హర్? ఆగడ్ మూమెంట్ నాకు 8th ఎపిసోడ్ లో వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం అని మాత్రం అనొద్దు. 8th ఎపిసోడ్ లో ఐ కాంట్ సే, బట్ అది దట్ వన్ మూమెంట్. ఓకే ఎపిసోడ్ ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్పలేను. ఓకే చూడగానే అర్థమైపోద్ది ఓ ఇదే అయ్యి ఉంటుంది తనకి. ఫస్ట్ సీజన్ లో ఏంటి ఆగడ్ మూమెంట్ ఏదైనా ఉందా? ఎక్కువ హైయెస్ట్ టేక్స్ తీసుకుంది ఏంటి సీన్? హైయెస్ట్ టేక్స్ ఎందులో తీసుకున్నారు? టేక్స్ జనరల్లీ తీసుకోము. వెరీ ఫాస్ట్ రన్ త్రూస్ చేసేస్తాం, ముందే డైలాగ్ నేర్చుకుంటాం. సో చాలా పెద్ద పెద్ద లెంది సీన్స్. ఆ మీరు సింగిల్ టేక్స్ చాలా కార్ 7th ఎపిసోడ్ లో 7th ఎపిసోడ్ లో కార్ సీక్వెన్స్, ఆ సింగిల్ టేక్ సీక్వెన్స్ 5th ఎపిసోడ్ లో అవన్నీ దే ఆర్ ఆల్ సింగిల్ టేక్స్. ఓకే వి ప్రిపేర్ ఎ లాట్ బిఫోర్ దట్. ఓకే దట్ వే వి ఆర్ వెరీ ప్రొఫెషనల్ ఆన్ సెట్. పృథ్వీ మేఘన ఆర్ సో మచ్ ఇన్ సింక్. సింక్ ఓకే, నాట్ అన్లైక్ చైతన్య అనన్య, దే ఆర్ వెరీ మచ్ ఇన్ సింక్. వాళ్ళకి దే టాక్ త్రూ ఐస్, దే టాక్ త్రూ మైండ్, ఇలా అర్థమైపోతుంది.